వాటర్ కూడా మాకు ఈ కొడ్లాపూర్లో వాటర్ బోర్ వేసుకుందాం అంటే కెమికల్ వాటర్ వచ్చి మాకు స్నానాలు చేసేది అంత దుర్దోసం ఉండే. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మేము మంచినీళ్ళతోనే స్నానం చేస్తున్నాం. మంచినీళ్ళతో మిషన్ భగీరథ వచ్చినందుకు మేము కానీ ఇప్పుడు మేము తాగడానికి నీళ్ళు కొనుక్కొని తాగుతుండే. ఒకప్పుడు బోరింగ్ కాడికి లేదా ఎక్కడైనా బావి ఉంటే బావి కాడికి చేదుకొని తాగుతుండే. ఇప్పుడు మాకు అలాంటిది ఇంట్లో శుభ్రంగా వాటర్ తాగడానికి స్నానం చేసుకోవడానికి మొత్తం ఇంకా అవే వాడుతున్నాం. బోర్ కూడా వేసుకోలేదు మేము, ఇల్లు కట్టుకున్నా కూడా బోర్ కూడా వేసుకోలేదు. మొత్తం మంజురా వాటర్ వాడుకుంటున్నాం. వాటర్ వరకు అయితే బాగానే ఉంది ఓవరాల్ గా. రోజు విడిచి రోజు వస్తాయి అన్న, కానీ ఫుల్ వస్తాయి వాటర్. మేము అయితే కంప్లైంట్ చేసాం వాటర్ బంద్ చేయండి, రోడ్ల మీదకి వెళ్తున్నాను బంద్ చేయండి అని చెప్పి చెప్తాం. అంటే ఏరియా అనేది ఇది అయోధ్య నగర్ అన్న, కుత్బుల్లాపూర్ కొడ్లాపూర్ అయోధ్య నగర్. ఎట్లా ఉందన్న మరి ఇక్కడ కుత్బుల్లాపూర్ లో? అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది? అంటే ఎట్లా ఉంది ఇక్కడ అభివృద్ధి? ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉందన్న, ఎందుకంటే ఇప్పుడు పనులు అయితే పనులు అయినాయని చెప్పుకోవాలి, కాకపోతే కాలేదని చెప్పాలి. ఇదివరకు కాకపోతే ఇలాగే మీడియా వాళ్ళు వస్తే పనులు ఏమైతేలేమో అది అని చెప్పి గొడవ పెట్టుకున్నాము. ఇదే తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్ళ కింద ఉన్నప్పుడు అప్పుడు అయితే అని చెప్పారు. మేము బాధపడ్డాం. కాకపోతే ఈసారికి వచ్చేసరికి ఏంటంటే పనులన్నీ చక్కగా అవుతున్నాయి. ఎందుకంటే మనకు ఈ రోడ్డు పెద్ద ఇష్యూ ఉండే, హెచ్ఎండి గోడ పక్క నుంచి కొడ్లాపూర్ వరకు పెద్ద ఇష్యూ ఉండే. ఇక్కడ అంతా ట్రాఫిక్ బుడిద అంతా ఉండే. ఇదంతా రోడ్డు పడ్డది, మంజుర వాటర్ శుభ్రంగా వస్తున్నాయి, డ్రైనేజీలు నిండిపోయి అంతా బయటకు వస్తున్నాయి. డ్రైనేజీలు హైట్ లేబట్టి రోడ్ లేయడం, డబల్ వర్క్ లేకుండా. ఇక్కడ మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే వివేకన్న పాలన ఎట్లా ఉంది? బాగుంది అన్న, శుభ్రంగా ఉంది. ఎందుకంటే ఏదైనా ఇష్యూ వచ్చిన ఏమన్నా వచ్చినా మేము ఎమ్మెల్యే దగ్గర పోయి చెప్తాం, లేదంటే విశాలన్న దగ్గర కూడా పోయి చెప్తుండే. మేము ఏమైనా ప్రాబ్లం వస్తే విశాలన్న కూడా పోయి అడుగుతాం, అన్న ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇట్లా ప్రాబ్లం ఉందంటే ఆయన ఎంబర్నే స్పందించి ఇట్లా బొందలగడ్డ గోడ కూడా చాలా హైట్ తక్కువ, మాకు కాలుస్తే మొత్తం వాసన వస్తుండే. ఇప్పుడు ఆ గోడను హైట్ లేబట్టి బొందరగడ్డలో రోడ్ వేసారు. ఆ గోడను కూడా ఇప్పుడు అసర్కారు వేసేది, దాని పక్కన మొక్కలు పెట్టడం కూడా జరిగింది. మేము వాసన తట్టుకోలేక మేము కూడా చెట్లు పెట్టడం అట్లా చేసినాము. అన్నను పోయి చెప్తే ఆ గోడని ఇప్పుడు హైట్లో వాడుతుంది, మాకు ఇల్లుకు అనుకుని ఉంటుంది బొందగడ్డకి. అంటే ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ పనులు కూడా అంటే వరదలు వచ్చినప్పుడు ఇట్లా వర్షాకాలంలో మరి దాని స్పందన బాగానే ఉంది అన్న? మాకు వరదలు వచ్చి ఇళ్ళల్లో నీళ్ళు వస్తే కూడా ఇంటికి 10,000 ఇచ్చారన్న వచ్చిన వాళ్ళకి. రాని వాళ్ళకంటే ఫస్ట్ ఫ్లోర్ ఉన్న సెకండ్ ఫ్లోర్లో ఉన్నకి వేయలే, కానీ ఇట్లా మామూలు రేగులు ఇల్లు కానీ ఏదైనా ఇల్లు లోతుకున్న ఇల్లు కానీ ఇంట్లోకి నీళ్ళు వస్తే చెక్ చేసి మరి ఇంటికి 10,000 ఇచ్చారన్న. ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెట్టుకుంటే కూడా పడ్డాయి మాకు. అన్న మరి ఇక్కడ అంటే మీ నియోజకవర్గంలో డబల్ బెడ్రూమ్లు కానీ అంటే ఎవరికైనా పంపిణీ చేయడం దళిత బంధు అని చెప్పేసి మనం ఇవ్వడం జరిగింది? అంటే డబల్ బెడ్రూమ్కి అయితే మొన్న ఎంక్వైరీకి వచ్చారన్న. వస్తే ఏమైందంటే మా బ్రదర్కి దాంట్లో, మా బ్రదర్కి ఇల్లు లేదు, నాకు ఇల్లు ఉంది. మా బ్రదర్కి ఏంటంటే దాంట్లో పేరు వచ్చింది, అది చెక్ చేసి వాళ్ళ స్లిప్ ఇచ్చిపోయారు. ఇప్పుడు అది పంపిణీ చేస్తాం అది ఇది అని చెప్పి అన్నారు. అది మేబీ ఇంకా 2-3 నెలల్లో ఇస్తారేమో. అదైతే ఓటీపీ నంబర్ ఫోన్కి ఓటీపీ వచ్చిందన్న, వచ్చింది. ఎమ్మెల్యే పనితీరు అయితే బాగానే ఉందట. ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉంది కదన్న, సూపర్ ఉంది, సూపర్ ఉంది. మరి ఇప్పుడు కేసీఆర్ పాలన ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఏదైతే 10 సంవత్సరాల్లో అంటే దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుతున్నారు కదా, మరి అనుకున్న స్థాయిలో అభివృద్ధి అవుతుందా? అలా కేసీఆర్ ముఖం చూసే మేము ఇక్కడ ఎమ్మెల్యే ఎవరునో ఓటేస్తాం. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యే ముఖం చూసి కూడా ఓటేయాల్సి వస్తుంది. ఇంతకుముందుకు నేను ఏంటంటే 2 కారు కేసెట్టుని గుడ్డిగా ఫస్ట్ వేసిన తర్వాత నాకు పనులు కాకపోయేసరికి మస్తు కోపం వచ్చింది. గొడవలైనా అంత ఇట్లనే ప్రెస్ వాళ్ళు వస్తే చెప్పడం జరిగింది. తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియా చేసుకుంటూ వస్తే, ఇప్పుడు వినాయక నగర్ కానీ ఇక్కడ పక్కన ఏరియాలు అని చేసుకుంటూ వస్తే ఇప్పుడు రోడ్లు అయితే బాగా వేసారన్న. ఈసారి అయితే 100% నేనైతే కారుకి వేస్తానన్న. ఎమ్మెల్యే ఉర్రా, ఎంపీ ఉర్రా, ఇంకా వేరే వాళ్ళు ఉన్నా అని చూసుకోను. కారు గుర్తుకి ఎవరి నుంచి ఉన్నా సరే నేను కారుకి వేస్తాను, 2 రోడ్లు కారుకి వేస్తాను. కారు గుర్తుకి ఓటేస్తారు మీరు, టీఆర్ఎస్కి వేస్తారు మరి? అంటే ఇప్పుడు కూన శ్రీశైలం అంటే బీజేపీ నుండి కూడా ఉన్నారు కదా, మరి ఇక్కడ ఏమైనా బీజేపీకి కాంగ్రెస్కి ఏమైనా ఛాన్స్ ఉందా? అంటే ఈసారి కూన శ్రీశైలం గౌడు గట్టి పోటీచ్చే అవకాశం ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్గా గెలిచిండు ఇంతకుముందుకు. ఆయన ఎమ్మెల్యే పదవి ఉన్నప్పుడు కూడా ఆయన కూడా పనులు కొన్ని బాగానే చేసిండు, చేయలేని చెప్పలేము. ఆయన మోర్లు కొన్ని ప్రాబ్లం ఉంటే అప్పుడు కాలువలు ఉండే, చిన్న చిన్న కాలువలు,
ఆ కాలువలు తీసి డ్రైనేజ్ లైన్ లేపేడము అట్లా చేసిండు ఆ డ్రైనేజ్ ఇప్పుడు డౌన్ అయినందుకు కేసీఆర్ ఏం చేసినంటే ఆ డ్రైనేజ్ హైట్ లేబట్టి ఎవరి ఇళ్ళలో పోకుండా పెద్ద కాలువలు తోపించి ఆ కాలువకు కట్టిపించి ఇప్పుడు అవి మెయిన్ గా వెళ్ళిపోతున్నాయి ఈసారి మధ్య అయితే గట్టి పోటీ అంటే కుణశీశలం గౌడ ఒకటి మన ఎమ్మెల్యే వివేకన్న గట్టి పోటీ ఉంటదన్న వీళ్ళిద్దరు ఇట్లా ఇంకా ఎవరు వస్తారన్నది తెలియదు నేనైతే కార్కే ఇస్తాన్న మాట చెప్తున్నా థాంక్యూ